యావండి ఇది విన్నారా రామతీర్థం ఘటన వెనుకున్నది టీడీపీ నేతలేనట ఇల్లు కాదు ఊళ్ళకు ఊళ్ళు కట్టిస్తుంటే ప్రజలు ఎక్కడ జగనన్నకు జై కొడతారోనని మత విద్వేషం రగిల్చిన రాజకీయ రావణాసురుడు ఎవరో మీకు తెలియదా మీరు మరిను యావండి ఇది విన్నారా రాష్ట్రంలో వరస మతద్వేషాలను రెచ్చగొడుతుంది ఎవరు జగనన్న సంక్షేమం పథకం ప్రారంభించడం ఆలస్యం ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందోనని కావాలనే సంక్షోభం సృష్టించేది ఎవరో మీకు తెలియదా మీరు మరిను యావండి ఇది విన్నారా వీటి వెనక చంద్రబాబు హస్తం ఉందంటారు నిజమేనా రాష్ట్రంలో ఏ రాజకీయ కల్లోలం జరిగినా దాని వెనక బాబే ఉంటాడన్నది చిన్న పిల్లాన్ని అడిగినా చెప్పేస్తాడు అది తెలియదా మీరు మరిను యావండి ఇది విన్నారా విజయవాడ క్షేత్రపాలకుడైన వీరభద్రుడి ఆలయాన్ని కూల్చివేసింది బాబుగారేనట టీడీపీకి దేవుడు ఎన్టీఆర్ ఆయన్నే కూల్చేసిన బాబుకి ఇదో లెక్క ఏమే యావండి ఇది విన్నారా విజయవాడ పేరుకు కారణమైన విజయేశ్వర ఆలయానికి నోటీసులు ఇచ్చింది బాబుగారేనట అమరావతిని భ్రమరావతి చేసే బినామీలకు దోచిపెట్టిన బాబుగారికి ఇదో లెక్క ఏమంటావు యావండి ఇది విన్నారా బ్రిటిష్ శాసనాల్లో పేర్కొన్న విజయవాడ వన్ టౌన్ వినాయక ఆలయానికి కూల్చివేత నోటీసులు ఇచ్చింది బాబుగారేనట టీడీపీలో ఎన్టీఆర్ ఆశయాలనే నామరూపాలు లేకుండా చేసిన బాబుగారికిదో లెక్క నువ్వు మరీను యావండి ఇది విన్నారా సీతమ్మ వారి పాదాల దగ్గర ఉన్న ప్రముఖ శనీశ్వరాలయం కూల్చివేసింది బాబుగారి హయాంలోనేనట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే శని పట్టినట్టు బట్టి రెండు ముక్కలు చేసిన బాబుగారికి ఇదో లెక్క ఏమే యావండి ఇది విన్నారా ప్రకాశం బ్యారేజీ దగ్గర అతి పురాతనమైన పాతాళ వినాయకుని ఆలయం కూల్చివేసింది బాబుగారి హయాంలోనేనట జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లను వాడినట్టే వాడి పాతాళానికి తొక్కేసిన బాబుగారికి ఇదో లెక్క ఏమంటావు యావండి ఇది విన్నారా బస్టాండ్ ఎదురుగా ఉన్న పెద్ద షిరిడీ సాయిబాబా ఆలయం కూల్చివేసింది బాబుగారి హయాంలోనేనట తాను తప్ప మరెవ్వరూ పార్టీలో స్టాండ్ కాకుండా చేయగల సమర్థుడు బాబుగారికిదో లెక్క మీరు మరిను యావండి ఇది విన్నారా చూడ్డానికి బాగోలేదని ఓ ప్రైవేటు సంస్థలోని సాయినాథుని ఆలయాన్ని కూల్చివేసింది కూడా బాబుగారి హయాంలోనేనట తన హెరిటేజ్ కోసం చిత్తూరు డైరీనే తొంగలో తొక్కిన బాబుగారికిదో లెక్క ఏమంటావు యావండి ఇది విన్నారా కృష్ణలంకలోని ఆంజనేయ స్వామి వారి ఆలయం కూల్చివేసింది కూడా బాబుగారి హయాంలోనేనట ఆ లంకలోని రావణుడినే మించిన మాయావి బాబుగారికిదో లెక్క ఏమంటావు